మై ఛానల్ విమెన్ అండ్ కిడ్స్ స్పెషల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో కాటన్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. కాటన్ క్లాత్స్ అన్నీ ఒకేసారి వాషింగ్కి వేస్తున్నాము, సో కాటన్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. అలా అన్ని కాటన్ క్లాత్స్, ఇంకా వైట్ వైట్లో కాటన్ క్లాత్స్. ఇలా స్ట్రెయిన్స్ ఒకవేళ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే మీకు ముందే సోప్ అప్లై చేసేసి కూడా వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకా ఈజీగా వాష్ అవుట్ అయిపోతాయి స్ట్రెయిన్స్ అన్ని. క్లాత్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఫోల్డింగ్ తోటి వేయకుండా క్లాత్స్ అన్నీ ఓపెన్ చేసేసి వేయాలి వాషింగ్ మిషన్లో. డోర్ దగ్గర ఏం లేకుండా డోర్ క్లోజ్ చేసేయాలి. ఇంకా ఫ్రీగా ఉండాలి వాషింగ్ మిషన్ కూడా, ఫుల్గా వేయకూడదు క్లాత్స్ అన్నీ. డోర్ క్లోజ్ చేసేసాను. ఇది డిటర్జెంట్ ప్లేస్లో డిటర్జెంట్ వేసేసాను ఆల్రెడీ. ఇంకా సాఫ్ట్నర్ వేస్తున్నాను. ఇప్పుడు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసేసేయాలి. తర్వాత స్విచ్ ఆన్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ది. ఇంకా అవుట్లెట్ పైప్ కూడా పెట్టేసుకున్నాము. పవర్ బటన్ ఆన్ చేయాలి. ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేశాక ఇది స్పిన్ చేసుకుంటూ కాటన్ ఆప్షన్ పెట్టాలి. లైట్ బ్లింక్ అవుతుంది కాటన్ దగ్గర చూడండి, రెడ్ కలర్లో. అక్కడ అది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పిన్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. 1000 ఉంటే బాగా ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, 400 పెడితే సరిపోతుంది. ఇంకా టెంపరేచర్ వాటర్ టెంపరేచర్ కూడా 30 డిగ్రీస్ పెడుతున్నాను చాలు. ఇది ఇంటెన్సివ్ అంటే మనకి ముందు 10 మినిట్స్ క్లాత్స్ అన్నీ సోకింగ్ తీసుకుంటుంది. 10 మినిట్స్ క్లాత్స్ సోకింగ్ అయిన తర్వాత వాషింగ్ స్టార్ట్ అవుతుంది. క్రీజీ కేర్ కూడా పెట్టాను. క్రీజీ కేర్ అంటే మనకి స్పిన్ అవుతున్న టైంలో కొంచెం కేర్ఫుల్గా ఫోల్డింగ్స్ అవి పడకుండా క్రీజీ కేర్ అవుతుంది, యూజ్ అవుతుంది మనకి. స్టార్ట్ బటన్ ఆన్ చేసేసాను. సో ఇప్పుడు డిటెక్ట్ అవుతుంది క్లాత్స్ వెయిట్ని చూసి, వెయిట్ బట్టి మనకి టైం సెట్ అవుతుంది. డిటెక్ట్ చేసుకున్నాక మనకి టైం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి టైం 2 hours 6 minutes చూపిస్తుంది. 2 hours 6 minutes తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేదన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అయిపోయింది మిషన్. అయిపోయింది వాషింగ్ మిషన్ కంప్లీట్గా ఆఫ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి క్లాత్స్ ఫోల్డింగ్స్ కూడా ఎక్కువగా పడవు. డిఫరెన్స్ ఉంటుంది క్రీజీ కేర్ పెట్టినప్పుడు, ఖచ్చితంగా నార్మల్ కేర్ పెట్టినప్పుడు క్రీజీ కేర్ పెట్టినప్పుడు స్ట్రెయిన్స్ కూడా అన్నీ పోయాయి చూసారా కాలర్ దగ్గర. ఇంకా కఫ్స్ దగ్గర కూడా, హ్యాండ్ కఫ్స్ ఇక్కడ కూడా పోయాయి స్ట్రెయిన్. ఇంకా ఫోల్డింగ్స్ కూడా ఎక్కువగా పడవు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.